ద్విచక్ర వాహన చోర్యలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డును మలక్పేట పోలీసులు అరెస్టు చేశారు అతడి వద్ద నుంచి నాలుగు లక్షల గల ఏడు బైకులను స్వాధీనం చేసుకున్నారు మలక్పేట పిఎస్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ వెంకటరమణ వివరాలు వెల్లడించారు సూర్యపేట జిల్లా మునగాల మండలం గనపవరం గ్రామానికి చెందిన పానం శివారెడ్డి నగరానికి వచ్చి దిల్షుక్ నగర్లోని కెఎల్ఎం షోరూంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు చెడు అలవాట్లు విలాస జీవితానికి అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలని బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నాడు ఈ క్రమంలో చైతన్యపురి పిఎస్ పరిధిలో బైక్ చోరీ పాల్పడిన కేసులో అరెస్ట్ కాబడి ఇరవై మూడు రోజుల క్రితం జైలు నుంచి విడుదలయ్యాడు అయినా అతడి ప్రవర్తనలో మార్పు లేకుండా పోయింది తిరిగి పది రోజుల్లో బైక్ చోరీలకు పాల్పడుతూ ఉన్నాడు బుధవారం రాత్రి మలక్పేటలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా ఉన్న వాహనదారుడిని అదుపులోకి తీసుకోవటం జరిగింది ఆ తర్వాత విచారించగా దొంగతనాలు వెలుగులోకి వచ్చాయి నిందితుడి నుంచి సుమారు నాలుగు లక్షల రూపాయలు విలువ చేసే ఏడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు ఇతడిపై మలక్పేట లిమిట్స్లో కూడా రెండు కేసులు సరూర్ నగర్లో రెండు కేసులు కోదాడ లిమిట్స్లో ఒకటి ఎల్బీ నగర్లో ఒకటి కేసు ఉన్నట్టు గుర్తించారు జైలుకు వెళ్ళొచ్చి మళ్లీ విధంగా జలసాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నాడని ఇతడి నేర చరిత్ర గురించి మొత్తం విచారణ చేసిన అనంతరం అతడిపై మరిన్ని చర్యలు తీసుకుంటామని ఏసీపీ వివరించారు కేసును ఛేదించిన మలక్పేట ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ డిఐ భాస్కర్ రెడ్డి ఎస్ఐ సాయి తేజ రెడ్లను ఏసీపీ అభినందించారు ఓకే పదహారవ తేదీ రాత్రి పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు ముప్పై ఐదు నిమిషాలకు అనుమానాస్పద పరిస్థితుల్లో పాషం శివారెడ్డి అనే వ్యక్తి తచ్చాడుతుంటే అతను మోటార్ సైకిల్పై తచ్చాడుతుంటే అతన్ని పట్టుకొని విచారించగా అతని ద్వారా మనకు ఆరు ఏడు మోటార్ సైకిళ్ళు రికవరీ చేయబడినవి ఏడు బళ్ళల్లో రెండేమో మలక్పేట పోలీస్ స్టేషన్ ఏరియాలో దొంగతనం చె దొంగతనం అయిన కేసులు ఇవి ఒక రెండేమో సరూర్ నగర్లో ఒకటి పిఎస్ కోదాడకు చెందినది మరొకటేమో ఎల్బీ నగర్ చెందినది ఇవి కాకుండా